హాయ్ ఫ్రెండ్స్, కాయ తింటారా? బాయ్ ఫ్రెండ్స్. హలో గాయస్, దిస్ ఈజ్ ఈశ్వర్ కుస్మా. మీరు చూస్తున్నారు ఈఎస్ తెలుగు ఫ్యాక్ట్స్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? టింగ్ 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 టింగ్. అర్థమై ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మనం మామిడికాయ తోటలో ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చాము తెలుసా? యాక్చువల్గా మామిడికాయ తోటకి అందరూ ఎందుకు వస్తారు తెలుసా? ఒకటి, మామిడికాయలు కొనడానికి, లేదా దొబ్బుకొని వెళ్ళటానికి. మనకి దొబ్బుకొని వెళ్ళినంత సీన్ లేదు కాబట్టి కొనడానికి వచ్చాం. ఇప్పుడు వెళ్ళి మామిడికాయలు కొనుక్కుందాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? మా ఊర్లోనే పెంగచిబ్రూలు ఉన్నాయి. మొన్న లైవ్ పెట్టి చూపించాను కదా తోటలు, ఆ తోటలోకి వచ్చాం. బట్ వేరే రూట్లో వచ్చాం. ఇప్పుడు మీకు చూపిస్తాను, తోట అంతా చూపిస్తాను, అలాగే మామిడికాయలు ఎంత సైజ్ ఉంటాయో కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా గాల్లోంచి తోటల్లోకి దిగలేం కదా, మా ఇంటి దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేయాలి. అలాగే స్టార్ట్ చేద్దాం. పండు మామిడికాయలు, అమ్మో పాడైపోయిన కాయలని అక్క కోసిన అని చెప్పి పంపుకుంటున్నారు కదా. అరే తాగు, చెట్టు మీద బండి కింద పడతాయి. సతీష్ అన్ని చూడు, దాని దొబ్బుకుంది అక్కడ దొంగతిన్నాడు. సరే మనీ కాదు ఎర్బాక్ అన్నాడు. ఏంటంటే తోట మా మామయ్యలను మధ్య సరిపోయింది మొత్తం తీసే అంత. మనం ఇక్కడ ఇప్పుడు మామిడికాయలు కొద్దాం. నీకు ఏ మామిడికాయలు కావాలరా? ఆ పెద్దవాడు చూస్తే మాట పట్టు. నీకేం కావాలి చిట్టి? ఈ చిన్నవాడేమో మాటలతో బుర్రలుండేస్తాడు. నీకేం మామిడికాయలు కావాలి? సంచి పట్టుకొని వచ్చినవిగా. ఏం కావాలరా? నీకేం కావాలరా? కాశీ కాటేజీలో ఏసీ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ తోటల్లో కాటేజెస్ ఉన్నాయంటే వెళ్ళి చూద్దాం. అరే ఇవి అవి గారా? ఏంటి అంటే సినిమాల్లో చూపిస్తారు కదా లారీతో తెచ్చి పెడతారు, అవే కదా ఇవి. ఏంట్రా ఇవి అంటే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి ఇస్తారా? చిన్నగా ఏం చేస్తా తెలుసా, రెండు రసం కాయలు తీసి జేబులు వేసుకో. అదే చెయ్యాలనుకున్నా నేను. కాయలు చూడు ఎన్నో ఉన్నాయి ఇక్కడ పైన. నవ్వరా అంటే బొయ్ ఏందా నవ్వు, కుక్క నవ్వినట్టు నవ్వరా బొయ్ నవ్వు అంటే అమ్మో కప్పనట్టుండు. నువ్వు సతీష్ అన్నకి అస్సలు కాయలు కోయటం రాదు, అన్ని పిచ్చి పిచ్చి కాయలు కోస్తారు. అరే రే పిందులు కోయి పాకరే, రే పెద్ద కోయరే రే, వాడు పిందులే కోస్తారు.
నెత్తి మీద వేసుకునే రో నడ్డి చూడు ఎంత ఉందో కొయ్యటం రావట్లే అలాగే అయ్యా పిందిలయ్యా ఈ పిందిలయ్యా బాబు గారు పెద్ద కొయ్యడు ఏ అక్కలాగే ఇక్కడ ఏదో కొంచెం డిఫరెంట్గా చెట్టు ఉంది ఈ చెట్టు ఏంటి ఈ చెట్టు చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఐ థింక్ ఇది ఏకాయలు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇది ఎంత కోస్గా ఉన్నాయంటే గట్టిగా కొడితే తలగాలోకి దిగబడిపోతాయి అంత కోస్గా ఉన్నాయి ఒక్కొక్క కాయ చేసి నియర్లీ 6-7 kgs ఉంటుంది వీటిని ఎలా కోస్తారో మనకు తెలియదు జూమ్ చేసి క్లారిటీగా చూపిస్తాను ఎంత షార్ప్గా ఉన్నాయి ఇవి చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో దిగిపోతున్నాయి ఇలా అంటే గట్టిగా ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి బొక్కలు పడిపోయాయి వీళ్ళ తోటలో ఒక మల్లె చెట్టు కూడా వేశారు అంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి అనుకోండి అన్నిటికన్నా దీనికే బాగా పూలు పూసాయి అలాగే వీళ్ళు ఇక్కడ పపాయి ట్రీస్ కూడా పెంచుతున్నారు బట్ ఒక కాయ కూడా లేదు అలాగే అట్టి చెట్టు గోంగూర కూడా చూసారు కదా ఎంత బాగుందో మామిడికాయ చూడటానికి బట్ ఇవి తినలేం ఇవి పచ్చడికాయలంట నాకు చెట్టు ఎక్కడం రాదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి ఆ పై కొమ్మకి ఎక్కేసేవాడిని అలాగే ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్దాం లోపల ఎలాంటి కాయలు ఉంటాయో చూద్దాం ఎంత పెద్ద పెద్ద కాయలు ఉంటాయో మనకు కావాల్సిన కాయలు దొరుకుతాయో లేవో ఎవడి పనిలో వాడు ఉంటే ఈ పనులు ఈడు ఉన్నాడు ఇసుకో ఫ్రీగా వచ్చింది కదా కాయ ఎవరే సొల్లు చూడు ఎట్ట వెళ్ళిపోతుందమ్మా ఏందిరా అది ఇప్పుడు చూద్దాం చూడండి ఎన్ని కాయలు పడిపోయాయో కాలుదుంకి కాయలన్నీ పడిపోతూ ఉంటాయి నేను మెయిన్గా ఈ తోటకి ఎందుకు అట్రాక్ట్ అయ్యాను తెలుసా అది కూడా ఎన్ని తోటలు ఉన్నా దీనికే పర్టికులర్గా వచ్చింది మీకు ఇప్పుడు చూపిస్తాను రండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు నా చేయి అంత పెద్దగా ఉన్నాయి దీనికి ఉంది గమ్లాగా ఉంది కదా దీన్ని సొన్నా అంటారు ఇది ముఖానికి అంటిందంటే పుండ్లు పడతాయి చూడండి ఇంకా అదైతే ఎంత పెద్దగా ఉందో చూడండి ఎంత పెద్దగా ఉందో నా అర సైజ్ కన్నా నా చెయ్యి అర చెయ్యి కన్నా ఇంకా చాలా పెద్దగా ఉంది అది సో చూస్తున్నారు కదా గాయ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే నైట్ గాలికి పడిపోయిన మామిడికాయలన్నీ ఉదయాన్నే వాటన్నిటిని వేరి మార్కెట్లో అమ్మేస్తారు అవి కూడా చాలా తక్కువ ప్రైస్కే అదే మనం డిమార్ట్లో చూస్తే ఒక్కొక్క కేజీ వచ్చేసి 110 rupees 130 rupees అలా ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర జస్ట్ 40 rupees 30 rupees అలాగే ఉంటాయి అలాగే మీకు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను అదేంటంటే అలాగే ఇక్కడ యెల్లో కలర్లో కాయలు ఉన్నాయి కదా ఇలా బయట మీకు ఎక్కడైనా అమ్మితే తీసుకోకండి వాటిని కార్బైడ్ పెట్టి అంటే కాల్షియం కార్బైడ్ ఉంటుంది కదా మనం ఎక్స్పెరిమెంట్స్ చేసాం కదా అలాంటి కార్బైడ్ని దీంట్లో పెడతారు అప్పుడు కాయ అనేది చాలా ఫాస్ట్గా పండిపోతుంది అలాగే ఇలా యెల్లో కలర్లో ఉంటుంది అదే మందు పెట్టకుండా నార్మల్గా పండిస్తే ఇదిగోండి ఇలా ఈ కలర్లో ఉంటుంది ఓకే గాయ్స్ వీడియో అంతా చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని గట్టిగా కొట్టేయండి గట్టిగా కొట్టండి అరే మామా ఛార్జింగ్ అయిపోయిందిరా